ఒక చిన్న బాక్స్ బయటికి తీసి ల్యాప్టాప్ అంత ఉంది అది. దానిలో 14 వస్తువులు చిన్న చిన్నవి ఉన్నాయి, అవి మీకు డైలీ ఉపయోగపడతాయి, తీసుకోండి అన్నాడు. జనరల్గా నార్త్ నుంచి అంటే అటు పైనుంచి దేశాల నుంచి హిందీ మాట్లాడేవాళ్ళు కొన్ని వస్తువులు అమ్మటానికి మన ఓళ్ళమ్మడు కూడా వస్తూ ఉంటారు. వాళ్ళు గడ్డంతో అట్లాగే ఉంటుంటారు. వాళ్ళు ఇగో బట్టలని అవి అనేవని తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. అట్లాంటి మనిషి కావచ్చు ఆయన అనుకుంటున్నాను. ఆయన ఈ బాక్స్ తీశాడు. ఈ బాక్స్ తీసి దీంట్లో 14 చిన్న చిన్న వస్తువులు ఉన్నాయి, మీకు డైలీ ఉపయోగపడతాయండి, తీసుకోండి అన్నాడు. నేనేమన్నానంటే ఎంత అన్నాను. అసలు రేటు 400 రూపాయలు, కానీ మీరు 70 రూపాయలు ఇవ్వండి చాలు అన్నాడు. ఆయన ఏమన్నానంటే నవ్వుతూ, అసలు రేట్ అయితే 400 రూపాయలండి, మీరు 70 రూపాయలు ఇవ్వండి చాలు అన్నాడు. జనరల్గా ఇటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళు ఎవరైనా దాని రేట్ కంటే ఎక్కువ 2-3 రేట్లు ఎక్కువ చెప్తూ ఉంటారు, వేరే పడితే తగ్గించేస్తుంటారు. ఇక నేను కూడా అదే అనుకున్నా, అసలు దాని రేటు ఇంకా తక్కువ ఉంటుందేమో, 400 రూపాయలు చెప్పాడు, 70 రూపాయలు ఇవ్వండి అంటున్నాడు, ఇంకా తగ్గుతుందేమో అనుకుని ఇంకా తగ్గదా అన్నా. అంటే ఇంకేమైనా తగ్గిస్తాడేమో అన్నట్టు. ఊరుకోండి, మీరని నేను బాగా తగ్గించాను అన్నాడు. సరే, ఒక్కో వస్తువు 5 రూపాయలు పడిందిలే అని మనసులో అనుకుని 100 రూపాయల కాగితం తీసి అతనికి ఇచ్చాను. ఇక చూడగా ఎంత చూస్తే తగ్గించి ఇచ్చాను. నిజంగా 70 రూపాయలు పెద్ద విశేషం ఏం కాదు, 14 వస్తువులు, ఒక వస్తే 5 రూపాయలు పడింది, అయితే ఇందులో అని చెప్పేసి ఫోన్లే అని చెప్పి తీసుకుందామని 100 రూపాయలు కాగితం తీసి అతనికి ఇచ్చాను. అది తీసుకుని ఆయన నాకు ఆ బాక్స్ ఇచ్చేసాడు. బాక్స్ ఇచ్చాడు, దానిని విప్పి చూస్తే అన్ని చిన్న చిన్న వస్తువులు ఉన్నాయి దాంట్లో. అందులో ఒకటి చిన్న తాళం కప్ప, దాని చెవి కూడా ఉన్నాయి. బాక్స్ ఎట్లా ఉన్నాయని, ఆ బాక్స్లో అరలు అరలుగా ఉన్నాయి. ఒక అరలో ఒక వస్తువు, ఒక అరలో ఒక వస్తువు, అట్లా 14 చిన్న చిన్న గడులాగా ఉన్నాయి, వాటిలో పెట్టి ఉన్నాయి. ఈ ఒక్క చిన్న గడిలోంచి తీసింది చిన్న తాళం కప్ప, తాళం చెవి ఒక మొట్టమొదటి గడిలో ఉన్నాయి అవి. కాబట్టి అది తీసుకున్నా. మిగతా అవి స్పష్టంగా తెలియట్లేదు, కనపడి కనపడినట్టు ఉన్నాయి. ముందు ఇదైతే తీశారు, ఇవి మట్టి కనపడుతుంది, తాళం కప్ప తాళం చెవి కనపడుతుంది, భలేగా ఉన్నాయి, అన్ని వస్తువులు ఉపయోగపడేవే, రోజు నాకు ఇవి బాగా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను నేను, భలే ఉన్నాయి, ఎప్పుడు కావాలన్నా మన ఈ యొక్క బాక్స్ తెరవగానే మనకి ఏ వస్తువు కావాలంటే అవి దీంట్లో ఉంటాయి, భలే ఉన్నాయి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక నా ఒంటి మీద చూసుకుంటే తెల్ల చొక్క ఫుల్ హ్యాండ్స్ ఉంది, నా ఒంటి మీద తెల్ల చొక్క ఫుల్ హ్యాండ్స్ చొక్క ఉంది, ఇదేంటి, నేను వచ్చేటప్పుడు వేరే చొక్క తొడుక్కున్నాను కదా అని చూసుకుంటే లోపల అసలు చొక్క ఉన్నది. నేను మామూలుగా వేసుకొచ్చింది ఏదో కలర్ చొక్క వేసుకొచ్చా, కానీ తీరా చూస్తే నా ఒంటి మీద తెల్ల ఫుల్ హ్యాండ్ చొక్క ఉంది, ఇదేంటి చూస్తే నా అసలు చొక్క లోపల ఉంది. ఓహో, ఆయన ఆ డబ్బులకే నాకు తెల్ల చొక్కా కూడా ఇచ్చాడు కదా అనుకుంటున్నా. సైజు సరిపోతుందో లేదో చూద్దామని తొడుక్కున్నాను కదా, దానిని విడిచిపెట్టులో పెట్టి నేను తిరిగి మా ఊరు చేరిన తర్వాత వాడవచ్చునులే అని అనుకుంటున్నా. అప్పుడు గుర్తొస్తుంది, ఇదిగండి మీకు గిఫ్ట్గా ఈ యొక్క 14 వస్తువులు కాక మీకు ఒక గిఫ్ట్ ఇస్తున్నానని ఒక తెల్ల చొక్కా ఇచ్చాడు ఆయన. అది నేను తొడుక్కుని సైజు సరిపోతుందా లేదా అని అనుకుని, సరే ఇది మనం విడిచి ఒక దీంట్లో పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ మన ఊరిలో వేసుకుందాంలే అని అనుకుని నేను తొడుక్కున్నా. ఆ విషయం మర్చిపోయాను నేను. కాబట్టి నా ఒంటి మీద తెల్ల చొక్క ఎట్లా వచ్చింది అన్నప్పుడు నాకు గుర్తొచ్చింది, ఓహో ఇందాక ఆయన ఆ యొక్క 14 వస్తువులతో పాటు ఇది కూడా నాకు ఇచ్చేసాడు కదా అని అనుకుంటూ, దీన్ని మరి ఇంటికి వెళ్ళిన తర్వాత వాడవచ్చులే, ఇప్పుడు తీద్దామని అనుకున్నాను, ఇంకా తీయలేదు అని అనుకుంటూ ఉన్నా. ఇది కళ అంతమైంది. ఇంత స్పష్టంగా మరి ఇప్పటికీ మరి 2012 అంటే 10 సంవత్సరాల క్రితం ఈ దర్శనం వచ్చింది. ఈ కళ ద్వారా దేవుడు తన సేవ చేయమని సూచిస్తున్నాడేమని నేను గ్రహించాను. దీన్ని నేను రాసుకున్నట్టు ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఈ కళ ద్వారా దేవుడు తన సేవ చేయమని సూచిస్తున్నాడేమని గ్రహించాను. అయితే ఆ సేవ సువార్తుడు రూపంలో చేయాలో, సంఘ కాపరిగా చేయాలో, ఆయన చిత్తమైన రూపంలో ఆయన నడిపిన ప్రకారం చేయవచ్చులే అనుకుంటున్నాను. ఎందుకంటే నెలల ప్రాయమే నేను యేసు ప్రభువుని అంగీకరించింది, అప్పటికి నెల ప్రాయంలో ఉన్నట్టు ఒక పసిబిడ్డ లెక్క నేను. ఈ సేవ చేయటం ఏంటో, తెల్ల చొక్కా ఏంటో, అదంతా నాకు గందరగోళంగా ఉంది. కాబట్టి ఇదంతా చూద్దాం, మరి ఏం సేవ చేయాలి, మనకి ఏం వచ్చాయని సేవ చేస్తాం, మనకు బైబిల్ ఏమైనా తెలుసా, ఇంతవరకు ఎంతవరకు బాప్తీసమే తీసుకోవాలా, ప్రభువుని ఎరిగి 4 నెలలు అయ్యింది ఇప్పటికీ, మరి తెల్ల చొక్కా తొడిగేశారేంటి, 14 వస్తువులు ఇచ్చేసారేంటి, అందులో ఒకటి తాళం కప్ప, చిన్న తాళం కప్ప తాళం చెవి ఉందేంటి
అని చెప్పి నేను ఆశ్చర్యంగా చూసుకుంటున్నాను. సరే, మొత్తం అంతా నాకు స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి ఈ దర్శనాన్ని మొత్తాన్ని ఒక కాగితం మీద రాసేసుకోవటం జరిగింది. దీని పూర్తి ఎక్స్ప్లెనేషను తర్వాత ఎపిసోడ్లో ఇస్తాను. ఇప్పుడైతే సమయం అవుతుంది కాబట్టి ఎంతటి దాన్ని ముగిస్తున్నాను. దేవుడు కళల ద్వారా నాకు చూపించిన దర్శనాలు అనేటువంటి ఆస్పెక్ట్లో మరి నేను మొదటి నుంచి చెప్తున్నటువంటి ఈ యొక్క సీరియల్లో 27వ ఎపిసోడ్గా చెప్పిన దాంట్లో ఈ యొక్క నా 9వ దర్శనం గురించి మీకు చెప్పాను. నెక్స్ట్ ఎపిసోడ్లో దీని యొక్క ఎక్స్ప్లెనేషను ఇంకా తర్వాత తదుపరి మనం ముందుకెళ్దాం. మరి దేవుడి యొక్క సాక్ష్యాన్ని వాక్యాన్ని దీవించుడుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. కృపగలదేవ ప్రభువ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లి. ఈరోజు ప్రభువ, మీ బిడ్డలేదు నిలబెట్టి నా యొక్క దర్శనాలను మీరు చెప్పించినందుకు వందనాలు స్తోత్రాలు. వింటున్న బిడ్డలు గ్రహింపు శక్తిని కూడా దయచేశారు. ఈ బిడ్డలు ప్రభువ ఈ దర్శనాల ద్వారా తండ్రి గొప్ప వెలుగును పొంది అనేక మందికి ప్రభువ ఆ వెలుగును ఇచ్చేటువంటి బిడ్డలుగా తీర్చిదిద్దామని నన్ను నా పరిచర్యను ఈ యొక్క ప్రసారాన్ని వీక్షణ ప్రతి బిడ్డను ఆశీర్వదించడం మా ప్రభువు రక్షకుడైన యేసునామంలో పరమదండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా వందనాలు మరి ఒకసారి తెలియ. ప్రభు పేరిట ఈ టీవీ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా, ప్రభు బిడ్డలైన మీ అందరికీ కూడా నా వందనాలు తెలియపరచుకుంటాను. ఇప్పుడు 28వ ఎపిసోడ్కి వచ్చాం. గత ఎపిసోడ్లో మరి నా యొక్క 9వ దర్శనం మీకు చెప్పాను. దాన్ని వివరించడానికి అప్పుడు టైం చాలక తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పడం కూడా మీకు జరిగింది. ఆ యొక్క 9వ ఎపిసోడ్ ఏంటి అంటే మీకు టూకీగా లైట్గా చెప్పేసి మీకు దాని ఎక్స్ప్లెనేషన్కి రాబోతున్నా. అప్పటికింకా బాప్తిజం తీసుకోవాలి. సెప్టెంబరు 26వ తారీఖు 2012లో మరి ఆ దర్శనం ఏంటంటే నేను ఒక రైలు ఎక్కి దూర ప్రయాణానికి వెళ్ళాలని రైల్లో ఎక్కాను. ఎక్కి ఒక బెర్త్ మీద కూర్చున్నాను, లోయర్ బెర్త్ మీద. నా ఎదురుగా ఉన్నటువంటి మిడిల్ బెర్త్లో ఉన్నటువంటి ఒక ఆయన, హిందీ ఆయనలాగా ఉన్న ఆయన, గడ్డం కలిగినటువంటి 30-35 సంవత్సరాల వయసు ఉన్న ఆయన నన్ను సైగ్ చేసి పిలిచాడు. ఆయన దగ్గర నుంచి ఒక ల్యాప్టాప్ సైజులో ఉన్నటువంటి చిన్న బాక్సు తీసి, ఈ బాక్సు మరి దాంట్లో 14 వస్తువులు నేను చూపించి, మరి మీకు రైలు ఉపయోగపడతాయండి దీంట్లో ఉన్న వస్తువులు అని చెప్పి మరి నాకు ఇవ్వచూపాడు. ఎంత అని నేను అడిగాను. ఎంత అని అడిగితే, ఇదైతే అసలు 400 రూపాయలండి, మీకైతే 70 రూపాయలకి ఇస్తున్నాను. జనరల్గా ఈ నార్త్ నుంచి ఉత్తర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు ఈ వ్యాపార నిమిత్తం బట్టలని వస్తువులని వ్యాపార నిమిత్తం వచ్చి ఊళ్ళలో తిరుగుతూ ఉంటారు. వాళ్ళు దాని రేటు కంటే 2-3 రెట్లు ఎక్కువ చెప్తారు. ఎందుకంటే వీళ్ళు ఎలాగో బేరవాడతారులే అని చెప్పి. ఇక నేను అనుకున్నా 400 రూపాయలు చెప్పాడు, 70 రూపాయలకి తీసుకోండి అంటున్నాడు. ఇంకేమైనా తగ్గుతుందో ఏంటో అని చెప్పి, ఇంకా తగ్గదా అని నేను అన్నాను. ఆయన నవ్వి, ఊరుకోండి, మీరు మిమ్మల్ని చూసి మరి నాకెందుకో ఇవ్వాలనిపించి 70 రూపాయలు కానీ బాగా తగ్గించాను అని అంటే, పోలేక అప్పుడు అనుకున్నా అయ్యో నేను అడగటమే తప్పు, ఇంకా బేరం, ఎందుకంటే 14 వస్తువులు ఏంటి, 70 రూపాయలు ఒక్కొక్క వస్తువు 5 రూపాయలు పడింది, అన్నీ ఉపయోగపడే వస్తువులే, మరి ఇంకేం అని చెప్పేసి అన్నీ తీసుకోవడానికి సిద్ధమైపోయి 100 రూపాయలకి అయితే అతనికి ఇవ్వడం జరిగింది. ఆయన ల్యాప్టాప్ నాకు ఆ సైజులో ఉన్నటువంటి బాక్స్ నాకు ఇచ్చాడు. ఆ బాక్సులో అన్ని వస్తువులు ఒకదాని మీద ఒకటి వేసలేవు, గళ్ళు గళ్ళుగా చిన్న చిన్న ఇదిగా ఉన్నాయి. వాటిలో వస్తువులు పెట్టున్నాయి స్క్వేర్ లాగా, 1, 2, 3, 4 అట్లా 14 వస్తువులు పెట్టుకోవటం వీలుగా అరలు ఉన్నాయి. మొట్టమొదటి దాంట్లో చిన్న తాళం కప్ప తాళం చేవి, 2వ దాంట్లో 3వ దాంట్లో అట్లా ఈ 14 వస్తువులు పెట్టబడి ఉన్నాయి, చిన్న చిన్న వస్తువులు. ఏం వస్తువులో నాకు కనపడలేదు కానీ తక్కినవన్నీ, ఇది ఒకటి తాళం చెవి, తాళం కప్ప మొదట కనపడింది, ఇది బాగుంది, ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలన్నా సూట్ కేసులకి తాళం వేసుకోవాలన్నా ఇది ఉపయోగపడుతుందని అనుకున్నాను. మిగతా వస్తువులు భలే ఉన్నాయే, నాకు రోజు ఉపయోగపడతాయి అనుకుంటున్నా కానీ ఏం వస్తువులు నాకు తెలియటిలా. కాబట్టి 14 వస్తువులు అయితే ఇవ్వటం జరిగింది. తీరా అవి తీసిన తర్వాత ఆనందపడిపోతూ ఉంటే నా ఒంటి మీద తెల్ల చొక్కా ఉంది, ఫుల్ హ్యాండ్ షర్ట్. ఇదేంటి ఈ తెల్ల చొక్క, నేను వచ్చినప్పుడు ఇంటి దగ్గర నుంచి మన ప్రయాణం మీద వచ్చినప్పుడు వేరే చొక్కా వేసుకున్నా కదా, ఈ తెల్ల చొక్కా ఉంది ఏంటి అంటే అప్పుడు గుర్తొస్తుంది, అవును కదా ఆయన ఇందాకే మీకు గిఫ్ట్గా మీకు ఈ తెల్ల చొక్క ఒకటి ఇస్తున్నానని చెప్పి ఇచ్చాడు కదా, సైజ్ సరిపోద్దో లేదో అని చెప్పి నేను వేసుకుని చూసుకున్నా కదా, సైజ్ సరిపోయింది. అయితే దీన్ని తీసి మళ్ళీ పెట్టిలో పెట్టేసి ఇంటికి వెళ్ళిన తర్వాత నేను వేసుకోవచ్చులే అని నేను అనుకున్నాను కదా, ఇంకా తీయలేదు ఒంటి మీదే ఉంది కదా అని నేను అనుకుంటున్నప్పుడు అప్పుడు గుర్తొస్తూ ఉంది. అంటే ఈ తెల్ల చొక్కా కూడా ఆయన ఇచ్చాడు, 14 వస్తువులు ఇచ్చాడు, ఈ యొక్క తెల్ల చొక్కా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత కళ అంతమైపోయింది. అలా అంతమైపోయిన తర్వాత ఇక నేను పొద్దున్నే లేచి
ఇక అర్థం చేసుకున్నది ఏంటంటే తెల్ల చొక్కా ఇచ్చారు అంటే ఖచ్చితంగా మనం ఏదో సేవ చేయవలసి ఉంటుంది. అదేమన్నా పాస్టర్గా చేయాలా, సంఘ కాపురి పాస్టర్ అంటే. అలా కాకుండా సేవ చేసే పద్ధతులు ఇంకొకటి ఉంది, సువార్థికుడిగా ఉంది, ఇవాంజలిస్ట్గా ఉంది. ఇవాంజలిస్ట్ అంటే ఆయన ఒక సంఘాన్ని నడపాల్సిన అవసరం ఉండదు, ఆయన దేశమంతా తిరుగుతూ ఎక్కడ వీలైతే అక్కడ దేవుడి యొక్క నామాన్ని మహింపరుస్తూ దేవుడి యొక్క సువార్తను బోధించాలి. అతను సువార్థికుడు. క్రైస్తవులుగా ఉన్న బిడ్డలను బలపరచాలి, క్రైస్తవేతరులు కూడా ఈ దేవుడి గురించి చెప్పాలి, అది సువార్థికుడు. మరి అది చేయాలో ఇది చేయాలో మనకు తెలియదు. ఇప్పటికీ అసలు మనం బాప్తిజమే తీసుకోవాలి, ఇంకా ప్రభువుని నమ్మి కొన్ని నెలలు మాత్రమే అయ్యింది, ఇదంతా ఎక్కడ మనం చేయగలుగుతాం అనే చెప్పి అనుకుంటూ నేను అది రాసుకుని ఊరుకుట్టడం జరిగింది. మరి ఎప్పుడైనా సరే పాస్టర్ గారికి చెప్తాం కాబట్టి, అయ్యా నాకు ఇట్లా అంటే దర్శనం వచ్చింది. ఆయన ఆలోచించి ఏం చెప్పారంటే, 14 వస్తువుల ఏంటి దీనికి సాదృశ్యం, మాకేం అర్థం అవ్వట్లేదే. 9 అయితే 9 వరాలు ఉన్నాయి, ఆత్మవరాలు ఆత్మీయ వరాలని ఉన్నాయి, ఆత్మఫలాలు అన్నాయి. 9 అయితే అది అనుకోవాలి, మీకు 14 అంటున్నారు కదా, మరి ఏంటి దీని అర్థం, మాకు అంతగా బోధ పట్టలేదు అని చెప్పడం జరిగింది. మరి తెల్ల చొక్కా అన్నారు కదా, నన్ను తెల్ల చొక్కా అంటే మరి ఆయన కూడా అనుకున్నాడు ఏంటంటే ఈయన నిన్నగాక మొన్న వచ్చాడు, ఈయనకి అప్పుడే తెల్ల చొక్కా ఏంటి, మేము పాస్టర్లు అంటే మేము ఎంతో నైపుణ్యం పొంది అభిషేకం పొంది వాక్య జ్ఞానం పొంది వాళ్ళ పాస్టర్లు అయ్యాము, వాళ్ళ తెల్ల చొక్కా వేసుకోగలుగుతున్నాం. ఈయన తెల్ల చొక్కా ఇవ్వటం అంటే ఇది ఎప్పుడో జరగాల్సిందేమో అనుకుంటులే, ఇప్పటికిప్పుడు జరిగే పని అయ్యేది, ఈయన బాప్తిజమే తీసుకోలేదు కదా అన్నట్టు ఆయన కూడా అన్నాడు. అంటూనే కాకుండా ఈ యొక్క 14 వస్తువుల యొక్క రిఫరెన్స్ ఏంటి అనేది ఆయన కూడా మనకి అవగాహనలో లేదండి అని చెప్పడం జరిగింది. సరే కానీ ఏమవుతుందో అని చెప్పారు. కానీ ఇది చాలా ముఖ్యమైనటువంటి దర్శనం నాది. ఎందుకు అంటే దేవుడు తన అనాదికాల సంకల్పంలోనే నేను ఒక సువార్తుడిగా పనిచేయాలని ముందుగా నిశ్చయించారు. ఇక అది ఎప్పుడు, నేను 60 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత యేసు ప్రభు వైపు చూచా కదా, ఇంకా నేను ఉన్న టైం తక్కువ ఒక నాకు. ఈ టైంలో సువార్తకుడికి ఎంత పని చేయాల్సి ఉంటుంది? మామూలుగా యవ్వన దశలో సువార్తకుడు అయితే ఎన్నో ఊళ్ళు తిరిగి సువార్త చెప్పగలం, ఈ వయసులో కాబట్టి స్పీడ్గా చేయాల్సి ఉంటుంది. అందుకే ఆయన తొందరగా చేయటం కోసం ఆయన నాకు ఏది కావాలో అది ఇస్తామన్నాడు. ఈ యొక్క 14 వస్తువులు ఏంటి అనేది బయలుపరచకపోయినా నేను సువార్తకుడిగా స్థిరపడటానికి నాకు ఏ జ్ఞానం అయితే అవసరం అవుతుందో అదంతా ఇవ్వబోతున్నాడు. ఈ మొదటి తాళం కప్ప తాళం చెవి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ దర్శనం ఇది చాలా గొప్పదని నేను కొంతమంది చెప్పారు. అసలు తాళం కప్ప తాళం చెవి దేవుడు దర్శనంలో మీకు ఇచ్చాడు అంటే ఇది చాలా ఉన్నతమైనటువంటి పరిచర్య. మిమ్మల్ని దేవుడు మరి బలంగా వాడుకోబోతున్నాడు. ఇది ఎక్కడది అనంటే పేతురు గారికి ఆ తాళం చేతులు ఇవ్వటం జరిగింది. పేతురు గారికి ఇవ్వటం జరిగింది తాళం చేతులు. నువ్వు భూమి మీద దేన్ని బంధిస్తావో అది పరలోకంలో మేము ఇక్కడ బంధిస్తాము. భూమి మీద దేన్నైతే విప్పుతావో దాన్ని పరలోకంలో విప్పుతాము. ఇదిగో తాళం చెవి అని చెప్పి ఆయనకి ఇవ్వటం జరిగింది. ఎంత గొప్ప వరం అంటే అది, మనం ప్రభువా ఇది చెయ్యి అని అడిగితే చేసేస్తాడట అక్కడి నుంచి. ప్రభువా ఇది చేయొద్దు అంటే చేయకుండా ఆపేస్తాడంట అక్కడి నుంచి. ఆ వరం సామాన్యమైందా? అటువంటి వరం అది మీకు ఇచ్చినట్టండి. ఈ యొక్క తాళం చెయ్యి తాళం కప్పు అంటే ఇది సామాన్యమైంది కాదు అని కొంతమంది చెప్పడం జరిగింది. అమ్మో అవి ఎప్పుడు వస్తాయో మనకు తెలియదు, కానీ ఇదైతే గొప్ప దర్శనమే అని చెప్పి నేను అనుకోవడం జరిగింది. ఇక ఈ తెల్ల చక్క తొడగబడింది అంటే అది ఖచ్చితంగా మీరు మరి సువార్థికుడిగానో పాస్టర్గానో మీరు చేయవలసి ఉంటుంది అని చెప్పడం జరిగింది. బైబిల్లో మరి వాక్యాలతో మరి రిఫరెన్స్లతో నేను నా యొక్క మాటల్ని స్థిరపరచాలి కాబట్టి ఎక్కడ ఉంది ఈ వాక్యం, మరి పేతురు గారికి ఇచ్చింది ఏంటి ఆ వస్తువు అని చెప్పేసి ఆ యొక్క వాక్యం ఎక్కడుందని చూస్తే మత్తయి సువార్త 16:19 ఇలా చెప్పబడింది. పేతురుతో ప్రభు చెప్తూ ఉన్నాడు, పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు చెదను, నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. యేసు ప్రభువారు గొప్ప ఇది చెప్పాడు, ఈ బండ మీద నా సంఘాన్ని స్థాపిస్తానని. ఆ బండ అంటే దేవుడు. ఆయన నా మీద ఒక సంఘాన్ని స్థాపిస్తాను, దాన్ని నడపటానికి
నీకు పరలోకపు రాజ్యపు తాళపు చెవులు ఇస్తున్నాను అని చెప్పడం జరిగింది. ఎంత గొప్ప భాగ్యం ఆ యొక్క తాళం చెవి ఇవ్వటం అనేది. ఇక ఈ యొక్క తాళం చెవులు కథ ఎక్కడెక్కడ ఉంది, ఈ ఎక్కడ ఉంది అని చూస్తే ప్రకటన గ్రంథం 1:18 మరణం యొక్క పాతాళం లోప యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అని దేవుడు చెబుతూ ఉన్నాడు ప్రకటన గ్రంథం. మరణం యొక్క పాతాళపు లోకపు యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి అని దేవుడు చెబుతున్నాడు. అంటే ఆ యొక్క మర్మం ఇప్పుడు నాకు ఇచ్చినటువంటి ఈ తాళం చెవికి నేను మొట్టమొదటిగా గ్రహించింది ఏంటంటే, నేను ఏదైనా బైబిల్లో వాక్యం తీసి చదివితే అది ఆ యొక్క మర్మము గ్రహించే శక్తి నాకు వచ్చేస్తూ ఉంది. దీని యొక్క మర్మం ఇది, దీని భావం ఇది అని వచ్చేస్తూ ఉంది. అప్పుడు నేను జ్ఞాననేత్రం నాకు తెరవబడిందని నేను గ్రహిస్తున్నాను. నాకు ఇదివరకు ఇదే మాటలు చదివితే నాకేమీ అర్థం కాకపోయినా ఇప్పుడు అర్థమైపోతున్నాయి. ఎందుకు అన్నట్టు ఇది జ్ఞాననేత్రం అంటే తాళం చెవి తాళం కప్ప నాకు ఇవ్వటం అంటే నేను దేన్నైతే నేను ముట్టుకుంటానో దాన్ని అది చదువుతానో దాన్ని గ్రహించే శక్తి కూడా నాకు దేవుడు ఇచ్చేస్తున్నాడు అని చెప్పి నేను గ్రహించడం జరిగింది. అట్లాగే ప్రకటన గ్రంథం 3:7 ఫిలడెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయి అని చెప్పి చెప్తున్నాడు. ఎవరికి? యోహాన్ గారికి. ఆ యొక్క దర్శనాలను చూపించినప్పుడు ప్రకటన గ్రంథంలో ఆయన చెప్తున్నాడు 7 సంఘాలకి నువ్వు ఇలా ఇలా మరి ఉత్తరాలు రాయమని చెప్పి ఫిలడెల్ఫియా సంఘానికి ఇలా ఉత్తరం రాయి అని చెప్తూ, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయి లేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయువాడును అయిన సత్యస్వరూపకు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా ఇలా చెప్పు అంటున్నాడు. దావీదు తాళపు చెవి అంటే ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి మర్మాలు తెలిసినటువంటి ఆ తాళపు చెవి కలిగిన వాడునటువంటి నేను. దావీదు తాళపు చెవి కలిగిన వాడంటే ఎవరు? సృష్టికర్త. ఈ ఆ తాళం చెవి కలిగినటువంటి నేను ఈ రకంగా చెప్తున్నానని చెప్పడం జరిగింది. ఇంకా అట్లాగే ప్రకటన గ్రంథం 9:1 5వ దూత బోర రకరకాలుగా అది సీక్వెన్స్ చెప్పుకుంటూ వస్తుంది. మొదటి దూత బోర వస్తే 2వ దూత బోర ఇట్లా ఏమవుతుందో చెప్తూ 5 ఇప్పుడు యుగాంతంలో ఏం జరుగుతుంది. 5వ దూత బోర ఊదినప్పుడట ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచి తిని అగాధము యొక్క తాళపు చెవి అతనికి చేతికి ఇయ్యబడెను అని ఉంది. తాళపు చెవి, ఈ తాళపు చెవి రిఫరెన్స్లు అన్నీ చెప్తున్నా మీకు. ఆ అగాధం తీసేటువంటిది ఆ తాళం చెవి ఆయనకి ఇవ్వబడి ఉంది. అట్లా ప్రకటన గ్రంథం 20:1 మరియు పెద్ద సంఖ్యలను చేతపట్టుకుని అగాధం యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచి తిని అగాధం యొక్క తాళం చెవి తీసి దేవుడు సాతానుని 1000 సంవత్సరాలు దాంట్లోకి బంధించేయటం జరిగింది. ఈ దూత దగ్గర ఆ యొక్క తాళం చెవి ఉంది, ఆ తాళం. కాబట్టి ఈ యొక్క మొట్టమొదటిగా చూపించినటువంటి ఈ యొక్క దర్శనం ఏంటంటే దేవుని యొక్క మర్మాలు తెలుసుకోవటం. అది ఆ తాళపు చెవి నాకు ఇవ్వటం జరిగిందని నేను గ్రహించడం జరిగింది. మరి దానియేలు గ్రంథం 2:28 ఒక చిన్న మాట ఉంది. దేవుడికి మర్మాలు అన్నీ దేవుడికి తెలుసు, అన్ని మర్మాలు మనకు తెలియవు. దేవుడు మనకు ఆయా మనకు మనోనేత్రం తెలిస్తే తప్ప తెలియదు. అక్కడ జరిగినటువంటి ఒక వాక్యం చదివి దాని రిఫరెన్స్ మీకు చెప్తే కానీ మీకు అర్థం. దానియేలు 2:28 అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందు ఉన్నాడు, అంచె దినముల యందు కలగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరునకు తెలియజేసెను. అంతట రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడెను, గనుక దానియేలు పరలోకమందు ఉన్న దేవుని స్తుతించెను అని ఉంది ఆ యొక్క దానియేలు 2:19. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మర్మం నెబుకద్నెజరు అనే రాజుని అందరి మీద ఉన్నతుడిగా దేవుడు ఆశీర్వదించాడు. ఆయన ఇజ్రాయెల్ ప్రజలు కాదు, ఇజ్రాయెల్ రాజు కాదు. అయినప్పటికీ దేవుడు ఆయన కరుణించి వారిని కరుణిస్తాడు. ఎవరిని ఎందుకు కరికెపడతాడు, వాళ్ళని కరికెపడతాడు. ఈ ప్రపంచం అంతా ఆయనదే కాబట్టి ఏ రాజును ఎక్కడ నిలబెట్టవలసింది ఆయనే కాబట్టి నిలబెడుతూ ఉంటాడు. ఆ సమయానికి అప్పుడు అక్కడ ఉన్న దేశాలన్నింటినీ నెబుకద్నెజరు వశం, బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నట్టు నెబుకద్నెజరు వశం చేశాడు. చేసి ఆయన కొన్ని ఆయన యొక్క మహిమలు చూపించాడు. ఇదంతా గ్రహించాడు. అప్పటికప్పుడు ఓహో ఈవిడ దేవుడు గొప్ప దేవుడే అనుకున్నాడు, కానీ మళ్ళీ మర్చిపోయాడు. మర్చిపోయిన తర్వాత ఆయనకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనము మర్చిపోయేట్టు చేశాడు దేవుడు. ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క శకునగాండ్రని వాళ్ళందరూ మంత్రగాళ్ళందరినీ పిలిపించాడు. పిలిపించి రాత్రి నాకు కల వచ్చింది,
కలపుడు మర్చిపోయా, నా కల ఏమొచ్చిందో మీరు చెప్పాలి, దాని భావం కూడా మీరు చెప్పాలండి. ఇది అక్కడ విడ్డూరంగా ఉంది. మీరు కల ఏదో చెప్తే దాని భావం ఏదో మేము చెప్తాం, కానీ అసలు కలే చెప్పకపోతే మేము ఎట్లా చెప్తాము అన్నట్లుగా వాళ్ళు మేము చెప్పలేము అని అన్నారు. అప్పుడు ఏం అప్పుడు అంటాడు, ఇది చెప్పకపోతే అందరూ మిమ్మల్ని అందరినీ కూడా చంపేస్తానని ఆజ్ఞ జారీ చేసి. మరి ఆ వార్త దానియేలు కూడా వచ్చింది. కాబట్టి అందరూ యొక్క ఈ యొక్క జ్ఞానం, ఈ కళల యొక్క భావం తెలియగలిపోతున్న ఆ మంత్ర తంత్రాలు తెలిసిన వాళ్ళందరూ చచ్చిపోతారు అని చెప్పి చెప్పేశారు. అప్పుడు ఎవరో చెప్తారు, ఈ యొక్క మర్మాలను తెలియగలిగిన దేవుడు ఒకే ఒక దేవుడు, దానియేలు ఆరాధిస్తున్నటువంటి పరలోకమందున్న ఒక సృష్టికర్త దేవుడు, కాబట్టి ఆయన ద్వారా మరి ఇది జరగాలని అందరూ సూచించడం, మరి దానియేలు కూడా ముందుకొచ్చి అయ్యా నాకు కొంత సమయం ఇచ్చినట్లయితే నేను మా దేవుడి దగ్గర విచారించి చెప్తానని చెప్పడం. అప్పుడు దేవుడి దగ్గర విచారిస్తే రాత్రి దర్శనంలో దేవుడు ఆయనకి ఏదేదైతే చూపించాడో అది మళ్ళీ ఈయనకి చూపించాడు. దానియేలు చూపించి దిది చెప్పు మీ రాజుకి అన్నాడు. అది ఒక పెద్ద ప్రతిమ, ఆయన చూపించిన దర్శనం. ఆ ప్రతిమ పైన తలయము బంగారంతో, తర్వాత వెండితో, తర్వాత ఇత్తడితో, తర్వాత ఇనుము మట్టితో చేయబడిన ఒక ప్రతిమ. దీని అర్థం చెప్పాలి మళ్ళీ. ఇదిగో అయ్యా ఆ తల ఉందే బంగారంతో ఉన్నదే, అది మీరే. ఇక మీ తర్వాత వచ్చేవాళ్ళు మీకంటే తక్కువ స్థానంలో, వెండి స్థానంలో, ఇత్తడి స్థానంలో, ఇనుము స్థానంలో, మట్టి స్థానంలో ఉంటారు. కాబట్టి మీకు వచ్చిన దర్శనం ఇదేనా అని చెప్పగలగటం జరిగింది. కాబట్టి ఈ మర్మాలు తెలియజేసే శక్తి ఎవరికి ఉంది అంటే, ఈ యొక్క తాళపు చెవి ఎవరి దగ్గర ఉంది అంటే సృష్టికర్త అయిన దేవుడి దగ్గర ఉంది. ఆయన కొంతమందికి ఈ తాళపు చెవులు ఇవ్వటం అంటే అర్థం కొన్ని మర్మాలు తెలుసుకునేటువంటి శక్తిని వారికి దయచేయటం అని నేను అర్థం చేసుకోవటం జరిగింది. ఇక తెల్లని వస్త్రం అనేది ఉంది కదా, ఈ తెల్లటి వస్త్రం గురించి కూడా గొప్పగా ఉంది. ఎక్కడెక్కడో ఏమున్నాయో నేను చూసుకున్నాను. ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క దాంట్లో ప్రకటన 3:5 చెప్పడం జరిగింది. జయించువాడు అలాగొన్న తెల్లని వస్త్రమును ధరించుకును, జీవగ్రంథంలో ఉండి అతని పేరెంత మాత్రము తుడుపు పెట్టబడక నా తండ్రి ఎదుటను, ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును అని చెప్తున్నాడు. ఎవరైతే జయిస్తారో ఈ లోకములో ఈ యొక్క సాతాను కట్టల నుంచి విడుదల పొంది సాతాను బారి నుంచి బయటకు వచ్చి యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత చివరి వరకు కూడా నమ్మకంగా ఉంటారో వాళ్ళు పరలోకానికి వెళ్తారు, వాళ్ళు తెల్లటి వస్త్రాలు ధరించుకుని ఉంటారు అని చెప్పడం జరిగింది. ఇది పరిశుద్ధతకి మరి విజయ సూచకంగాను ఈ యొక్క గొప్ప మాట వాడటం జరిగింది. ఈ తెల్లటి వస్త్రం అంటే సామాన్యమైనది కాదు. దేవుడు నాకు తెల్లటి వస్త్రం ధరింపజేశాడు అంటే నీవు మరి ఈ యొక్క లోకములో నేను చెప్పినటువంటి ఆజ్ఞలన్నీ పాటించి విజయం పొంది నా దగ్గరికి తెల్లటి వస్త్రాలతో వస్తావు అని చెప్పు. అసలు బాప్తిజమే తీసుకోకుండా ఉన్న రోజుల్లో, కొన్ని నెలలు మాత్రమే యేసు ప్రభువుని తెలుసుకున్న రోజుల క్రితమే తెలుసుకున్నటువంటి నాకు ఈ దర్శనం చూస్తే మింగుడు పట్టల. ఇదేంటి ఇంత పెద్ద గొప్ప వరాలు దేవుడు నాకు ఇచ్చేసాడు, ఎందుకు ఇచ్చాడు, ఏంటి నేను చేయాల్సిన పని అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. కాబట్టి ఈ యొక్క తెల్లటి వస్త్రం గురించి మరి అది మనం చూస్తూ ఉంటాం. ఈ రోజుల్లో కూడా సేవకులందరూ తెల్లటి వస్త్రాలే ధరిస్తూ ఉంటారు. పరలోకంలో పరిశుద్ధులు తెల్లటి వస్త్రాలు ధరించుకుని ఉన్నారని ప్రకటన గ్రంథంలో చెప్పడం జరిగింది. అది పరిశుద్ధతకి నిదర్శనం, పరిశుద్ధతకి సాదృశ్యం. కాబట్టి ఆ యొక్క 13 వస్తువులు ఏది అన్నది మీకు ఎందుకు చెప్తున్నానంటే, మరి ఆ 13 వస్తువులు ఏవి అన్నది చూపించలేదు కదంటే ఆ మర్మం దేవుడి చేతిలో ఉంది. దేవుడు ఎప్పుడు బయలుపరచాలి అప్పుడు బయలుపరచాడు. మామూలుగా మన జ్ఞానానికి అంది ఈ యొక్క బైబిల్ జ్ఞానం ప్రకారం అయితే 9 ఆత్మవరాలను మీకు ఇచ్చాడండి, 9 ఆత్మఫలాలను మీకు ఇచ్చాడండి, ఫలానా బైబిల్ గ్రంథంలో ఫలానా చోట ఇది ఉందని ఎవరైనా చెప్పగలుగుతాం. కానీ మరి అవి చూపించలే, అది ఆయన వశ్యం. మరి నేను మరి మీకేమిచ్చింది మీకు తెలుస్తుందంటే నాకు తెలిసేది ఏమన్నా వాక్యం చెప్పే సమర్థత అనేది నాకు ఇప్పుడు కలిగింది. మీ ముందు నిలబడి 4 మాటలు చెప్పే సమర్థత కలిగింది. అలాగే అనేక మంది అన్ని జనుల దగ్గర నేను దేవుడు ఎవరు అనేది వాళ్ళకి అర్థమయ్యే రీతిలో బోధించే శక్తి కూడా నాకు వచ్చింది. వారు అంత క్రితమల్లా ఇదేదో
వేరే మతం అనుకున్న వారంతా కూడా నేను చెప్పిన మాటలు విన్న తర్వాత ఈ అసలు దేవుడు ఈయన అయ్యుంటాడేమో అనేటువంటి ఒక భావన వారికి కలిగింది. ఇది వాళ్ళు ఏదో ఏసరించుకునేటట్టుగా వాళ్ళు లేదు, కానీ ఈ మాటలు వాళ్ళకి చెప్పడానికి నేర్పరైన శిల్పకారుని వారిలే వారి ముందు ఈ మాటలు ఉంచటం అనేది నా వల్ల ఏ పని కాదు, ఇది దేవుడు వల్లే జరిగింది. ఈ యొక్క 13 ఇంకా మిగిలిన వస్తువులు ఉన్నాయి, ఆ వస్తువుల్లో ఒక్కొక్కటి ఇవే కావచ్చు. ఎలా మనిషితో చెప్పాలి అతనికి ఏ మరి ఆయన అసలు దేవుడు అన్నవాళ్ళు ఒకే దేవుడు ఉంటాడని అతనికి నచ్చ చెప్పే విధంగా ఎట్లా చెప్పాలి అనేది దేవుడు నాకు బయలుపరుస్తున్నాడేమో అని నేను అనుకోవటం జరిగింది. నిజంగా కూడా మరి నేను ఈ యొక్క బుక్ రాసిన తర్వాత దేవుడు ఎంత ప్రేరణ ఇచ్చారంటే, ఆర్టీసీలో నేను పర్సనల్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను కదా, మరి రిటైర్ అయినటువంటి ఆఫీసర్లు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఒక 800 మంది 50 మంది ఆఫీసర్లు ఉన్నారు, రిటైర్డ్ ఆఫీసర్. మాకు ఒక అసోసియేషన్ ఉంటుంది, ఒకప్పుడు అంతటి కలిపి ఒకటి ఉండేది, కలిపి ఉన్నప్పుడు రాష్ట్రం, ఇప్పుడు తెలంగాణకి చీలిపోయింది, ఆంధ్రప్రదేశ్కి చీలిపోయింది, 2 అసోసియేషన్లు ఉన్నాయి. కానీ అందరు అడ్రస్సులు నా దగ్గర ఉన్నాయి ఆ యొక్క డైరీలు. కాబట్టి వీళ్ళందరికీ కూడా పంపాలని ప్రేరణ కలిగింది. దాంట్లో ఒక 50 మంది ఉంటారు మహా అంటే క్రైస్తవులు, 50-100 మంది ఉంటారు, మిగతా వారంతా అన్యజనులే. వారికి ఇది పంపటం మరి వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అనుకుంటే దేవుడు నాకు ప్రేరణ ఇచ్చి పంపించమంటే నేను అందరికీ పంపించాను. పంపించిన తర్వాత వారు ఏం కోప్పలేదు, కానీ వారికి ఏమైనా అర్థమైందంటే రాజారావు అనేటువంటి వ్యక్తి అంతకితం అనుకునేవారు ఈయనంత తెలివిగలవాడు అనుకున్నాము, ఈయనంత మరి ఆర్టీసీలో ఉద్యోగం చేస్తున్న రోజుల్లో, కింద స్థాయి ఉద్యోగాలు చేస్తున్న రోజుల్లో, మరి సూపర్వైజర్ ఉన్న రోజుల్లో రాష్ట్రానికి సూపర్వైజర్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా కూడా ఈయన పనిచేశాడు. ఇతను న్యాయం ఏదో అన్యాయం ఏదో తెలుస్తుంది, ఇతను ఎవరు చెప్పిన మాటలో ఈయన పొరపాటు పడ్డు, ఇతను ధర్మంగా ఉండేటువంటి మనిషి. ఇటువంటి మనిషి తన 61వ సంవత్సరంలో ఎవరో క్రైస్తవులు ఎవరో పాస్టర్లు వచ్చి కొన్ని మాటలు చెప్తే అమాంతం ఇక్కడ ఉన్నటువంటి నేను పూజించే దేవుళ్ళు ఎవరు దేవుళ్ళు కారు అన్నట్టు అమాంతం క్రైస్తవ మతం స్వీకరించేసి నేను క్రైస్తవ మతం స్వీకరించాను అని చెప్తున్నాడని నన్ను చాలామంది తక్కువ అంచనా వేస్తూ కొంచెం వేసడింపుగా చూస్తున్నారు. ఈయనకి ఇదేంటి, ఎట్లా అయిపోయాడు ఎవరో తెలిసి తెలియని వాళ్ళు కప్పుకుని పాస్టర్ గారు ఏదో చెప్పారనో ఆ మాటలు నమ్మే వెళ్ళిపోతారు, ఈయన వెళ్ళిపోవటం ఏంటి అని చెప్పి మరి వాళ్ళు వీళ్ళు అనుకోవటం జరిగింది, జరుగుతూ ఉంది. వాళ్ళకి ఎంతమందికి చెప్పగలను, నేను వెళ్ళింది ఒక పాస్టర్ గారి మాట విని వెళ్ళానా, కాదే సృష్టికర్త అయిన దేవుడే దిగి వస్తే అంటాం మనం. అట్లా జరిగింది నా యొక్క నడిపింపు అనేది, దేవుడే దిగి వచ్చి దర్శనాల్లో కళ్ళల్లో మాట్లాడితే అప్పుడు నేను గ్రహించాను. నా జ్ఞాననేత్ర తెరిస్తే ఇదిగో తాళపు చెవితాళం ఇచ్చి చదివిన చదివిన గ్రహించే అప్పుడు వెళ్ళారు. కానీ అందరూ అట్లా అనుకోవట్లేదే, సామాన్యమైన జనం ఎలా వెళ్ళిపోతుంటారు ఈయన అట్లా వెళ్ళిపోయాడు అనుకుంటున్నారు అన్న సమయంలో ఈ పుస్తకం పంపిన తర్వాత నా 83 దర్శనాలు చదివిన వారికి అర్థమైంది ఏంటి అంటే, రాజారావు అనేటువంటి వ్యక్తి అందరిలాగా యేసు ప్రభు వైపు చూడలేదు, ఎవరో ఏదో చెప్పి చేయలేదు, ఆయనకి బలమైన కారణాలు ఉన్నాయి, దేవుడు 83 సార్లు అతనితో మాట్లాడాడు,